Welcome to our channel. Dhanu Rasi variki Mahashivaratri Parvadinam nunchi ye vidhamainatuvanti yogalu siddhinchabothunnayo ee video lo manam ivaraka telusukundam. Ee video ni chivari varaku chudandi appude meeku poorthiga arthamavutundi. Maa channel ni subscribe chesukopothe ippude subscribe chesukondi. Dhanu Rasi variki prashantavantamainatuvanti vatavaranamu kutumba sabhyulatoti godavulanni kuda taggumukham pattadamu prema vyavaharalalo enno anukoolatalu విడిపోయినటువంటి బంధువులు కలుసుకోవటం, శుభకార్యాలు కూడా ఇంట్లో జరిగేటటువంటి అవకాశాలు, చివరి దాకా వచ్చి తప్పిపోయినటువంటి సంబంధాలు మరలా కుదరటము, విదేశీ ప్రయత్నాలలో అనుకూలతలు, దూర ప్రయాణాలు కూడా చేసేటటువంటి అవకాశాలు, విందు వినోదాలలో పాల్గొనేటటువంటి అవకాశాలు, వ్యాపారాలలో లాభాలు, అదేవిధంగా కుటుంబ సభ్యులతోటి సఖ్యత, ప్రేమించినటువంటి వ్యక్తులతోటి, ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి కలయిక, రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం, రావాల్సినటువంటి డబ్బులు చేతికి అందటము, డబ్బుల యొక్క రొటేషన్ అనేది బాగా జరుగుతుంది, ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, అనుకున్నటువంటి పనులు సజావుగా సాగటం వలన ఆనందం కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానగుణము దయాగుణము బ్రహ్మాండంగా పెరుగుతాయి. దయాగుణము ఇస్తూనే ఉంటుంది. దానగుణం దయాగుణం రెండూ కూడా మనిషికి ఉండాలి. ఈ రెండూ కూడా మీలో బాగా పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ కూడా పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా స్థిరాస్తుల యొక్క తగాదాలు కానీ, స్థిరాస్తులను కొనుగోలు చేయటం కానీ వీరికి అవకాశాలు అనేవి ఉన్నాయి. వాహనాలు క్రయ విక్రయాలు జరపడం కానీ, అదేవిధంగా నూతన వాహనాలు కొనుగోలు చేయటం కానీ, వాహనాలను రిపేర్లు చేయించుకోవటం, ఇన్సూరెన్సులు కట్టుకోవటం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా జాగ్రత్తగా వ్యవహరించడం, అప్పులు చేయకుండా ఉండాలనేటువంటి తపన, అదేవిధంగా మిమ్మల్ని మీరు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ధనం కన్నా ధర్మం ముఖ్యమని భావిస్తారు. మంచి పనులు చేస్తారు. ఆలయాలకు వెళతారు. మంచి యోగాలనేవి వీరికి ప్రాప్తిస్తారు. మంచి పనులు అనుకున్న వెంటనే చేయాలి. వాళ్లే గొప్పవారు అవుతారు. మంచి పనులు వెంటనే చేయకపోతే కాలం మీకోసం ఆగదు. లేదా చెడు పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి పనులు కూడా తొందరగా చేయాలి. చెడు పనులను వాయిదా వేయాలి. ఎందుకంటే మధ్యలో మనసు మారితే చెడుపడి చేయకుండా ఉంటారు కాబట్టి. అయితే అందరితోటి మిత్రత్వం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. విందు వినోదాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. సరదాగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు కానీ చికాకులు కానీ తగ్గటము, దంపతుల మధ్య అన్యోన్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారికి చక్కటి లాభాలైతే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. మంచి మంచి కార్యక్రమాల కోసం కానీ, శుభకార్యాల కోసం కానీ, దేవతా కార్యక్రమాల కోసం కానీ డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సన్మార్గంలో సంపాదించు, సత్కార్యాలకు వినియోగించు అని అన్నారు పెద్దలు. అందుచేత సంపాదన బాగుండాలి. దాన్ని మంచి పనులకు ఉపయోగించాలి. అప్పుడు గొప్ప వాళ్ళు అవుతారు. అదేవిధంగా అంతర్గతమైనటువంటి చర్చలు కానీ, లేదంటే కొన్ని రకాలైనటువంటి పర్సనల్ వ్యవహారాలలో ఉండేటటువంటి సమస్యలను ఎలాగైనా సరే మార్పులు చేయడం కోసం చర్చలు అనేవి అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతోటి. అదేవిధంగా ఆగిపోయినటువంటి ధనం కానీ డబ్బు కానీ చేతికి అందుతుంది. ఆనందము పరోపకార స్వభావం వలన ఆనందము, ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణం పెరగటం, అదేవిధంగా మిమ్మల్ని అభిమానించేటటువంటి వారితోటి కొంచెం దగ్గర కాలక్షేపాలు చేయటం, అందరితోటి ప్రేమించడం, ప్రేమగా గడపడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనేటువంటి తపన బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే జీవించినంత కాలం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి ఈ యొక్క వారంలో కొత్త విషయాలు, ఈ యొక్క మహాశివరాత్రి నుంచి కూడా కొత్త విషయాలు బాగా తెలుసుకుంటారు. విద్యార్థిని విద్యార్థులు కూడా విద్యను దాచుకోకుండా అందరికీ పంచాలి అనేటటువంటి తపన బాగా పెరుగుతుంది. ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా, నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ఇంట్లో వారిని అర్థం చేసుకోవటం, కుటుంబ గొడవలు తగ్గటం, ప్రశాంతత పెరగటంతో పాటుగా సంతాన సాఫల్యత, భర్తతో కూడా సౌఖ్యం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులందరికీ కూడా వడిదుడుకులన్నీ కూడా తగ్గిపోతాయి. వ్యాపారాల్లో రిస్కులు తగ్గిపోతాయి. వ్యాపార పరంగా లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. అన్ని రంగాల వారికి కూడా ఎంతో అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా తెలియజేస్తూ ఉన్నా. ఈ రాశి వారికి రానున్నదంతా ఒక మహాయోగవంతమైనటువంటి కాలంగా తెలియజేస్తూ ఉన్నాము. జీవితంలో మీకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి తరుణము. మహాశివరాత్రి పర్వదినము మీలో కొత్త కొత్త అవకాశాలను, కొత్త కొత్త ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరుచుకునేలాగా అవకాశాలను ఆ పరమశివుడు స్వయంగా మీకు కలుగు చేయబోతూ ఉన్నాడు. ఈ యొక్క రాశుల వారు ముఖ్యంగా మిమ్మల్ని మీరు చైతన్య పరచుకోవడానికి కనుక ప్రయత్నాలు చేసినట్లయితే అనుకున్నది ఖచ్చితంగా సాధించే తీరుతారు. మిమ్మల్ని మీరు చైతన్య పరచుకోవడం అంటే ఏంటి,
అంటే సాధారణంగా ఏంటనంటే కనుక అన్ని రకాల జీవులలో 84 లక్షల జీవరాశులలో ఒక మనిషి మాత్రమే ఏడుస్తూ పుడతాడు. అదేవిధంగా అసంతృప్తితో జీవిస్తారు. ఎప్పుడూ సంతృప్తి అనేది ఉండదు. ఏదో లేదు, నేనేదో కోల్పోయాను, అవతల వాటి కన్నా నేను కొంచెం అల్పంగా ఉన్నాను, నా జీవితంలో నాకు అనుకున్నది ఏదో దక్కలేదు, ఇలా సంతృప్తి అనేది ఉండదు. భగవంతుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, లేకపోతే ఇన్ని అవకాశాలను ఇచ్చాడు అని అనుకోరు. ఇంకా ఏదో లేదు, ఇంకా లేదు అనే అసంతృప్తితో జీవిస్తూ ఉంటాడు మనిషి. అందుచేత జీవులలో మనిషి మాత్రమే పుట్టడం ఏడుస్తూ పుడతారు. అదేవిధంగా జీవితాంతం అసంతృప్తితో ఉంటారు. ఆఖరికి నిరాశతో మరణిస్తాడు. కోరికలు తీరనట్టుగా ఏదో రకమైనటువంటి విచారణతోటి మరణిస్తూ ఉంటారు. అదేవిధంగా మనిషి మాత్రం ఈ విధంగా జీవిస్తూ ఉంటారు కాబట్టి మనిషి ఆయుష్ను బాగా తగ్గించేసుకుంటూ ఉంటారు. కాబట్టి చైతన్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. మీరు నిరాశతో మరణించకుండా ఉండాలని అంటే కనుక మీరు కూడా అసంతృప్తి అనేటటువంటిది పోవాలనంటే ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే ఏ రోజుకు ఆ రోజే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు మరింతగా మార్చుకుంటూ ఉన్నట్లయితే రోజుకి రోజుకి కూడా మీరు చేసేటటువంటి తప్పులను సమర్థించుకుంటూ ప్రణాళికాబద్ధంగా ఉండగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా సమర్థులుగా తయారవుతారు. మిమ్మల్ని మీరు మార్చుకోవాలనంటే ఏం చెయ్యాలి అంటే మరింతగా సాధించాలి. రోజు సాధన అనేది కావాలి. ఏదో ఒక ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. అదేవిధంగా ప్రయత్నాలు చేస్తూ ఉండగానే అదేవిధంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ రోజుకు ఒక నిర్ణయాన్ని, రోజుకు ఒక తప్పును మార్చుకుంటూ ఉన్నట్లయితే కనుక జీవితంలో చాలా తొందరగానే ఎదుగుతారు, గొప్పవాళ్ళు అవుతారు, గొప్ప నాయకులుగా ఎదుగుతారు. జీవితంలో గొప్పగా బతకాలి అంటే ఎలా ఉండాలి అంటే బలంగా ఉండాలి. బలంగా ఉండాలి కానీ మొరటగా ఉండకూడదు. బలం వేరు, మొరటత్వం వేరు. బలంగా ఉండటం అంటే ఏమిటంటే కనుక బలం మంచి పనులు చేయటానికి ఉపయోగపడాలి, నలుగురికి సహాయం చేయడానికి ఉపయోగపడాలి, సేవలు చేయటానికి ఉపయోగపడాలి. బలంతో అందరినీ కొట్టడానికి, లేకపోతే ఏదో దూషించడానికి, లేకపోతే గొడవలకు వెళ్ళడానికి కాదు. సున్నితంగా ఉండాలి కానీ బలహీనంగా కాదు. సున్నితంగా ఉండడం అంటే ఏంటి? ప్రతి విషయాన్ని కూడా సున్నితంగా తీసుకోవాలి, సున్నితంగా మాట్లాడాలి. అవతల వ్యక్తులకు కోపం వచ్చినా సరే సున్నితంగా చెప్పడానికే ప్రయత్నించాలి. ఇంట్లో వాళ్ళతో కోపం వచ్చినా సరే సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఏ సమస్యనైనా సరే సున్నితంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అహంకారం పనిచేయదు. ఆత్మవిశ్వాసము నేను చేయగలను అనుకోవటం ఆత్మవిశ్వాసం. నేను మాత్రం చేయగలను, నేను మాత్రమే చేయగలను, నాకులాగా ఎవరు చేయలేరు అని అనుకోకూడదు. అదే అహంకారము అవుతుంది. అందుచేత నేను కూడా చేయగలను అనేటటువంటిది ఆత్మవిశ్వాసం. నేను మాత్రమే చేయగలను అనేటటువంటిది అహంకారం అవుతుంది. కాబట్టి అహంకారాన్ని ముఖ్యంగా తొలగించుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.